చూడండి, ఎంజాయ్మెంట్ చేస్తూ ఉన్నారు, ప్రార్థన లేదు, వాక్యదానం లేదు. సంఘం కొరకు కానీ, పరిచర్య కొరకు కానీ, ఇతరుల కొరకు కానీ కనీసం ఒక చుక్క కన్నుల నుంచి నీళ్లు వచ్చాయి. ఎప్పుడైనా వస్తున్నాయా? ఏం తెలుస్తుంది తెలుసా? ప్రభువా, వానికి ఇల్లు ఇచ్చావు, వీనికి ఇల్లు ఇచ్చావు, నాకే లేదు ప్రభువా ఇల్లు. ప్రభువా, వానికి బైక్ ఇచ్చావు, వీనికి బైక్ ఇచ్చావు. నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా మారుస్తా అన్నావు కదా, నేను గొప్ప జనాంగా చేస్తా అన్నావు కదా. అబ్బా, ఏం ప్రార్థన ఇదాన్ని! ఈ ప్రార్థనలు చేయడం ఆపేసి నశించిపోయే ఆత్మల కొరకు కన్నీరు గార్చే ప్రార్థన చేయండి. ఎప్పుడు ఆయన నీతిని రాజ్యమును వెతుకుతారో ఈ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరత నీ జీవితంలో లేనేలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యాకోబు తప్ప అబ్రహాము ఆశీర్వదించమని ప్రార్థనలే చేయలేడు. స్తోత్రం కలుగును గాక. అబ్రహాము వాక్య ప్రకారం నడిచాడు, అంతే. ఆయన జీవితంలో ఆశీర్వాదం వెనకాల పరిగెత్తింది. స్తోత్రం కలుగును గాక. అసలు ఆశీర్వదించమని యాకో ప్రార్థన చేశాడు కదా. ఆ ఆశీర్వాదము అని అంటే గొర్రెలు గొడ్లు కాదు. మరలా ఒకసారి వినండి జాగ్రత్తగా. ఒక రకంగా ఆలోచన చేస్తే యాకోబు కూడా యహలోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయలేడు ఆయన. ఎందుకు అని అంటే, వారి అన్న కొరకు ఏమిచ్చాడు తెలుసా? ఏం తీసుకెళ్ళిపోయినాడు? ఫస్ట్ గొర్రెల మందను అన్నింటిని పంపించేసి ఈయన లాస్ట్కి వెళ్దాం అనుకున్నాడు కదా. అక్కడ అన్న దగ్గరికి వెళ్ళేసరికి అన్న అంటాడు, తమ్ముడా నాకు చాలా ఉన్నాయి రా, ఇవెందుకు నాకెందుకు అని అంటే, దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాడు అన్న, తీసుకో. ఆల్రెడీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఇంకా ఆశీర్వదించమని ఎందుకు ప్రార్థన చేస్తాడు? అక్కడ ఇంకా ఏదో మనకు కనబడుతుంది. ఏందో తెలుసా? అక్కడ దేవునితో కలుసుకోవాలన్న ఉద్దేశంతో పెనుగులాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ పెనుగులాడాడో అన్న హృదయాన్ని మార్చబడ్డాడు. దేవుడికి స్తోత్రం. అంటే ఆశీర్వదించమడానికి అర్థం ఏంటంటే, నా బ్రతుకును మార్చు ప్రభు అని ప్రార్థన చేశాడు. అందుకే అప్పటి వరకు యాకోబుగా ఉన్న ఆ పేరు ఇస్రాయేలుగా మార్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రార్థన కొంచెం మానుకోవాలి. ఇది ఇస్తాడు దేవుడు. ఈ ఈ అక్కడ అంటాడు కదా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, అయినా నేను వాటిని పోషించట్లేదా? ఇన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చినాక ఇంకా ఆశీర్వదించు ప్రభువా. ప్రార్థన చేయడం తప్పు కాదు, అది పాపం కాదు. వాక్యంలో ఇలాంటి ప్రార్థన చేయమనే వాక్యం చెప్తా ఉన్నా. కానీ నువ్వు పాల్దోగే స్థితి కంటే బిర్యానీ తినే స్థితిలో ఉన్నప్పుడు ఈ ఆశీర్వదించు ప్రభువా అనే ప్రార్థన చేయవు. నువ్వు ఏమని ప్రార్థన చేస్తావు తెలుసా? ప్రభా, ఇదిగో వాడికి రక్షణ లేదు నాయన, వాడికి రక్షణ దయచేయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వానికి జీవితాన్ని మార్చు నాయన. నా కుటుంబంలో నా తల్లిదండ్రులకు రక్షణ లేదు, వారికి బాప్తిసం లేదు, ఈ ప్రాంతంలో సంఘం లేదు, ఈ ప్రాంతంలో పరిచర్య లేదు. ఇదిగో ప్రభా, సౌదీ అరేబియాను రక్షించు, పాకిస్తాన్ రక్షించు, భారతదేశాన్ని రక్షించు. మందిరాలు పాడైపోయినాయి, మందిరాలు పాడైపోయినాయి. దేవా, నీవు నివసించాలి అనేక మంది జీవితాలు అనాయి అని నువ్వు ప్రభు సన్నిధిలో రాత్రి మగులు ఆయన పాదాలు పట్టుకొని నువ్వు పోరాడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి అనేక స్థలములలో దేవునికి మహిమకరముగా నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ సంఘములు కట్టబడినట్లుగా ప్రార్థించదువుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆఫ్ఘనిస్తాన్ పట్టబడాలి దేవా, రక్షించు ప్రభువా, కాపాడు తండ్రి. మన ప్రార్థన ఏంటి చెప్పండి? ఒకసారి ఆలోచించండి. ఏం ప్రార్థన? యా ఈ నెహెమ్యా ప్రార్థన చేశాడు. యెరూషలేము యొక్క గుమ్మములు పాడైపోయినాయి అని వినగానే, యెరూషలేము యొక్క గోడలు కూలిపోయినాయి అని వినగానే, యెరూషలేము యొక్క గోడలు కాలిపోయినాయి అని వినగానే, యెరూషలేము కూలగొట్టబడిందని వినగానే, యెరూషలేము చెరపట్టబడిందని వినగానే దుఃఖాక్రాంతుడై ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మందిరం కట్టబడ్డ కృపనివ్వు, నా పితరులు నా బిడ నా ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపములు క్షమించు నాయన అని ప్రార్థన చేసిన నెహెమ్యాలు ఈ దినం మనకు కావు అవుదురు. నెహెమ్యా వల్ల మన జీవితాలు అవుగును గాక. ప్రైజ్ ద లార్డ్.